అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో వచ్చేసి మనము జూలై 16కు సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం. మరి ఇంతవరకు మీరు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ మనము క్విజ్ రూపంలోనే కరెంట్ అఫేర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ భారతదేశం యొక్క మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్ను ఏ పోర్ట్లో ప్రారంభించారు? మరి దీనికి సమాధానం చూసుకున్నట్టు అయితే కొచ్చిన్ పోర్ట్, కేరళలోని కొచ్చిన్ పోర్ట్లో ఈ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అనేది ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మన కంటైనర్స్ అవన్నీ ఉంటాయి కదా పోర్ట్లో, సో అవన్నీ ఇక్కడ భర్తపరిచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ కూడా ఏ దేశాలకు పంపాలో షిప్లు కానీ ఎక్కించడం జరుగుతుంది. సో ఇలాంటి మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్ని ఇక్కడ ప్రారంభించారంటే కొచ్చిన్ పోర్ట్. తర్వాత చూసుకున్నట్టయితే భారత సంతతికి చెందినటువంటి చంద్రికా ప్రసాద్ చాంద్ సంతోషికి ఏ దక్షిణ అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎన్నికయ్యారు? మరి ఈయన చంద్రికా ప్రసాద్ చాంద్ సంతోఖి అని ఈయన మన ఇండియనే కాకుండా ఈయన దక్షిణ భారతదేశంలోని ఏ దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారట? ఇవ్వాలంటే సురీనామ్, ఆప్షన్ బి సురీనామ్. సో ఇంతవరకు పేరు వినిండారు, కొత్తగా వింటుంటారు. సో కాబట్టి సురీనామ్ సంబంధించి క్యాపిటల్ చూసుకున్నట్టయితే పరమరిబో, కరెన్సీ చూసుకున్నట్టయితే సురీనేమ్ డాలర్. మరి ఇక్కడ చూసుకున్నట్టే మనకు ఈ ఇక్కడ సురీనామ్ అనేటువంటి దేశంలో దాదాపుగా హైయెస్ట్ 27.3% వరకు ఇండియన్సే ఉన్నారు. చాలా రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ, కాకుండా ఎక్కువ శాతం ఉండేది ఇండియన్సే ఉన్నారు ఆ దేశంలో. సో అదనమాట. తర్వాత ఏ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నీలా సత్యనారాయణ కోవిడ్ 19తో మరణించారు? సో ఈమె నీలా సత్యనారాయణ అంటే మహిళ. సో ఈమె వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించి మాజీ ఎన్నికల కమిషనర్ అండి. సో ఈమె మహారాష్ట్ర యొక్క మొదటి మహిళ ఎన్నికల కమిషనర్, మహారాష్ట్రకు సంబంధించి ఈమె ఇటీవల కోవిడ్ 19తో మరణించడం జరిగింది. అలాగే ఈమె మరాఠీ ఆధార్ కూడా అంటే బుక్స్ కూడా రాసింది ఇక్కడ వాళ్ళ భాషలో వచ్చేసి. సో ఇదండి నిశ్శుద్ధం. డిజిటల్ విద్యపై ప్రఖ్యాత మార్గదర్శకాలను జూలై 2020లో ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? మరి ప్రఖ్యాత నుండి మార్గదర్శకాలు ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసిందంటే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, హెచ్ఆర్డీ మినిస్ట్రీ. ఎవరు ప్రజెంట్ మనకు కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ వచ్చేసి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్. సో ఇది వచ్చేసి ప్రఖ్యాత అంటే ఏంటంటే మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి గైడ్ లైన్స్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఇది ఎవరు తయారు చేశారంటే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ ఆఫ్ ద మినిస్ట్రీ హెచ్ఆర్డీ, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఆర్డీ మినిస్టర్లు వాళ్ళైతే తయారు చేయడం జరిగింది. నిశ్శుద్ధం. భారతదేశంలో బలహీన జనాభా మరియు పిల్లలకు మద్దతుగా రీఇమాజిన్ క్యాంపెయిన్ ప్రారంభించడానికి ఏ సంస్థ యొక్క భారత కార్యాలయం ఫిక్సీ యొక్క SCDFతో చేతులు కలిపింది? సో దీని గురించి FICCI అంటే ఏంటి, SCDF అంటే ఏంటి నేను చెప్తాను. మరి ఏ భారత కార్యాలయంతో కలిపింది అంటే అంతర్జాతీయ సంస్థతో మనకు ఈ యొక్క సంస్థ చేతులు కలిపిందంటే మనకు యూనిసెఫ్, ఆప్షన్ సిలో ఉండండి యూనిసెఫ్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల నిధి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్తో అయితే చేతులు కలపడం జరిగింది ఈ యొక్క రీఇమాజిన్ క్యాంపెయిన్కి సంబంధించి. మరి ఇక్కడ ఫిస్సీ అంటే మనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫౌండేషన్, వీళ్ళ యొక్క సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫౌండేషన్తో మనకు యూనిసెఫ్ సాయంతో రీఇమాజిన్ క్యాంపెయిన్ అయితే నడిపోతున్నారు. ఎవరి కోసం అంటే మనకు బలహీన జనాభా మరియు పిల్లల కోసం. నిశ్శుద్ధం. ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం UNODC ఇటీవల ప్రపంచ వన్యప్రాణి క్రైమ్ నివేదికను విడుదల చేసింది. మరైతే ఈ యొక్క UNODC యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, HQ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి VNL అయితే ఉంది. సో మరి ఆ రిపోర్ట్ చూసుకున్నట్టయితే UNODC అంటే మనకు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, అదైతే మనకు వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ని అయితే విడుదల చేసింది. సో వాళ్ళ ప్రకారం చూసుకున్నట్టయితే అత్యధికంగా వాళ్ళు సీజ్ చేసిన ఎనిమల్ ఏదంటే మనకు ఈ యొక్క 4 సంవత్సరాలు 2014 నుంచి 2018 మధ్య చూసుకుంటే ప్యాంగోలిన్స్ అనేటువంటి జంతువు యొక్క ట్రాఫికింగ్, అంటే ఎక్కువగా వీరిని రవాణా చేయబడినాయి ఈ యొక్క ప్యాంగోలిన్స్ అనేటువంటివి. సో ఎక్కువ చూసుకున్నట్టయితే 2014 నుంచి 2018 చూసుకుంటే దాదాపుగా 10 రెట్లు ఈ యొక్క యానిమల్ ట్రాఫికింగ్ అయితే పెరిగింది ఈ ప్యాంగోలిన్ సంబంధించి. మరి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మనకు ఆస్ట్రియా దేశంలోని వియన్నా. UNODC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్. మీరు చాలామంది ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫేర్స్ చేయమన్నాడు, అందుకే నేను
క్వశ్చన్ అంటే తెలుగులో ఇచ్చా కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఇచ్చి దీన్ని తెలుగులో చెప్తున్నా కాబట్టి ఇద్దరికి కవర్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నా. మరి జులై 12, 2020 నాబార్డ్ యొక్క ఫౌండేషన్ డే ఏ ఎడిషన్ను జరుపుకున్నారు? నాబార్డ్ జులై 13 దాని 1వ డిజిటల్ సభలో నిర్వహించింది. మరి దీనికి సంబంధించి కరెక్ట్గా చూసుకున్నట్టయితే మరి నాబార్డ్ అనేటువంటిది మనకు ఎప్పుడు ఏర్పాటు అయిందనేటువంటి చూసుకున్నట్టయితే 12 జులై 1982 నాబార్డ్ అయితే ఏర్పాటైంది. సో ఇప్పుడు ఎన్నో ఎడిషన్ జరుపుకున్నారంటే 2020 సంవత్సరంలో వాళ్ళు 39వ ఎడిషన్ అయితే జరుపుకున్నారు ఈ నాబార్డ్ ఏర్పాటుకు సంబంధించి. మరి అలాగే 13వ తేదీన ఫౌండేషన్ డే మీద 13వ తేదీన డిజిటల్ చౌపాల్ అనేటువంటిది నిర్వహించారు. సో మనకు చాలా ఇంపార్టెంట్ డిజిటల్ చౌపాల్ ఎవరు నిర్వహించారంటే నాబార్డు. మరి డిజిటల్ చౌపాల్ ఏంటంటే మనకు ఇది ఒక వీడియో కాన్ఫరెన్సింగ్, మరి 7 ప్రాజెక్టులో దాదాపుగా 7 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు రూరల్లో. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం ఫార్మర్స్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక చోటికి తీసుకురావడమే ఈ యొక్క డిజిటల్ చౌపాల్ అనేటువంటిది. మరి నాబార్డ్ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఫుల్ ఫాము నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకు ముంబైలో ఉంది. అలాగే దీని యొక్క చైర్పర్సన్ ఎవరు, నాబార్డ్ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే మనకు హర్ష కుమార్ బన్వలాల్. సో ఈయన హర్ష కుమార్ బన్వలాల్ వచ్చేసి మనకు నాబార్డ్ యొక్క చైర్పర్సన్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. సో ఇది నాబార్డ్కి సంబంధించి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 12 జూలై 1982. మరి డిజిటల్ చౌపాల్ అనేది దేనికి సంబంధించి అంటే నాబార్డ్కి సంబంధించింది. ఏంటంటే ఇది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొత్తం దేశంలో ఉండే రైతులందరినీ కూడా ఒక చోట తీసుకొని రావడమే. నెక్స్ట్ వచ్చేసి జూలై 14, 2020 విడుదలైనటువంటి బ్లూంబర్గ్స్ బిలియనీర్ సూచిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంక్. సో ఈ డేట్ ప్రకారం మళ్ళీ అయితే ఆయన ర్యాంక్ అయితే మెరుగుపడుతుంటుంది ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి. కానీ ఈ రోజు విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం ఆయన ర్యాంక్ వచ్చేసి 6వ ర్యాంక్ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో. మొదటి ర్యాంక్ చూసుకున్నట్టయితే జెఫ్ బెజోస్ ఉంది వాళ్ళ ప్రకారం, సెకండ్ ర్యాంక్ బిల్ గేట్స్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నల్డ్. అదే టాప్ 100లో మన ఇండియన్స్ ఎవరు అంటే ఒకటి ముఖేష్ అంబానీ గారు 6వ స్థానంలో ఉన్నారు, తర్వాత అజీమ్ ప్రేమ్జీ 77వ స్థానం, తర్వాత శివ నాడర్ 89వ స్థానంలో ఉన్నారు మన ఇండియాకి సంబంధించి. తర్వాత చూద్దాం మరి ఇండియన్ రైల్వే 1వ కేబుల్ స్టే రైలు వందన, మొదటి 1వ అంటే మొదటి కేబుల్ స్టే రైల్వే వందను అంజీకత్ వందన. దీని పేరు ఏంటంటే అంజీకత్ వందనను ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది? సో ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క అంజీకత్ వందన అనేటువంటిది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క వందన అయితే నిర్మించడం జరిగింది. ఏం పేరు అంటే అంజీకత్ వందన. ఇది ఎలాంటి వందన అంటే కేబుల్ స్టే రైలు. సో మన కేబుల్ ద్వారా వెళ్ళేటువంటిది. సో ఇలాంటి వందనను మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని చూసుకున్నట్టయితే మరి పీయూష్ గోయల్ అయితే అనౌన్స్ చేస్తారు. మరి ఏంటంటే ఇండియా ఫస్ట్ కేబుల్ స్టేల్ రైన్ రైల్వే బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి అంజీకత్ బ్రిడ్జ్, యాజ్ డెవలప్డ్ బై కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. సో ఎవరు డెవలప్ చేశారంటే దీన్ని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేశారు. మరి ఏ దేని మధ్య ఇది నిర్మించారంటే కట్రా అండ్ రీసీ, జమ్మూ కాశ్మీర్లో ఉండి కట్రా అండ్ రీసీని కనెక్ట్ చేసే విధంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే కన్వర్ట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ నది మీద అంటే చీనాబ్ రివర్ మీద, చీనాబ్ నది. మరి దేనిలో భాగంగా ఈ రైల్వే బ్రిడ్జ్ను నిర్మించడం జరిగిందంటే కేబుల్ బ్రిడ్జ్ని ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. యుఎస్ బీఆర్ఎల్ అంటే మనకు ఉదంపూర్, ఎస్ అంటే శ్రీనగర్, బి అంటే బరముల్లా రైల్ లింక్. యుఎస్బీఆర్ఎల్ అంటే మనకు ఉదంపూర్ శ్రీనగర్ బరముల్లా రైల్ లింక్. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క కట్రాన్ రేసి మధ్య మనకు ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ అంజికా దాని కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఏనాదంటే చీనా బ్రవర్. అలాగే దాంతోపాటు ఈ ప్రాజెక్టులో భాగంగానే మనకు చీనా బ్రవర్ మీద బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిందనుకోండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్గా అయితే అది ఉండబోతుంది. సో ఇంకా అది రెడీ అవ్వాలి. సో ఇది దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు. నెక్స్ట్ వచ్చేసి ఫోబా రిజర్వ్డ్ ఫారెస్ట్ను, సారీ ఫారెస్ట్ అండి ఇక్కడ మిస్టేక్ పడింది, అక్కడ ఫారెస్ట్, ఫోబా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేసిన రాష్ట్రం కనుగొనండి. మరి ఫోబా రిజర్వ్ ఫారెస్ట్ను ఇటీవల మనకు వైల్డ్ లైఫ్ శాంచురీగా, వన్యప్రాణుల అభయారణ్యంగా అంటే వైల్డ్ లైఫ్ శాంచురీగా అప్గ్రేడ్ చేయాలని ఏ రాష్ట్రం నిర్ణయించిందంటే మనకు అస్సాం రాష్ట్రం, ఆప్షన్ బి అస్సాం రాష్ట్రం. మరి అస్సాం సీఎం ఎవరంటే మనకు సర్బానంద సోనోవాల్.
మరి గవర్నర్ చూసుకున్నట్టు అయితే మనకు ఎవరంటే మనకు జగదీష్ ముఖి. సో సీఎంస్ గవర్నర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు. సో జగదీష్ ముఖి మరి దీనికి సంబంధించి మనం కూడా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టు ఇటీవల ఇదే అస్సాం స్టేట్లో అభయారణ్యాన్ని నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేశారు, అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. రిజర్వ్ని ఇప్పుడు ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని వన్య వైల్డ్ లైఫ్ సాంచురీగా అప్గ్రేడ్ చేయాలని నిర్వహించారు ఓబా అనేది. అదే ఇప్పుడు ఒకటి ఆల్రెడీ వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండేదాన్ని నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. అది రీసెంట్గా నేను మనం డిస్కస్ చేశాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి దాన్ని రిపీట్ చేసుకోవాలి. సేమ్ ఇదే అస్సాం రాష్ట్రంలో. అది ఏదంటే మనకు దిహింగ్ పాట్కాయ్ అనేటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీని అభయారణ్యాన్ని జాతీయ నేషనల్ పార్క్గా అభివృద్ధి చేయాలనేటువంటిది అయితే వాళ్ళ రాష్ట్రం అయితే క్యాబినెట్ అయితే నిర్ణయించింది అస్సాం రాష్ట్రం సంబంధించి. సో ఏదంటే దిహింగ్ పాట్కాయ్ మనకు ఓల్డ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ చేయడం. అదే ఫారెస్ట్ రిజర్వ్ని వన్యప్రాణుల అభయారణ్యంగా మార్చేది ఏదంటే ఫోబా. ఏ రాష్ట్రం అంటే ఈ రెండు కూడా అస్సాం రాష్ట్రం. సీఎం సర్బానంద సోనోవాల్, గవర్నర్ జగదీష్ ముఖి. సో మీకు క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఉంది, ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఏ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏ అంటే పౌర విమాన పరిశ్రమలో అభివృద్ధి కోసం అయితే మనకు సహకారం కోసం ఏపీఎస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీతో అయితే మనకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏదంటే మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో అయితే మనకు ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే మనకు పౌర విమానాశ్రయ పరిశ్రమల అభివృద్ధి కోసం అయితే ఈ యొక్క కంపెనీ అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం అన్నమాట, అంటే అగ్రిమెంట్ చేసుకోవడం విత్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ టు కొలాబరేట్ అండ్ సపోర్ట్ ద ఎమర్జింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఎయిర్పోర్ట్ బిజినెస్. సో ఎయిర్పోర్ట్ బిజినెస్లో మళ్ళీ వాళ్ళు గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్ని వినియోగించుకోవడానికి మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బెల్తో అయితే వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇది దీనికి సంబంధించి ఈ యొక్క ఒప్పందం వల్ల మనకు పౌర విమానాశ్రయ ఇండస్ట్రీలో అభివృద్ధి రావడం జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్ అడ్డా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారంటే బ్రెట్లీ ఎవరు ఈయననే చూసుకుంటే మనకు మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినటువంటి బ్రెట్లీ ఈ యొక్క స్పోర్ట్ అడ్డాకు బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించబడ్డారు. మరి స్పోర్ట్ అడ్డా అంటే ఏంటంటే ఇది ఒక వెబ్సైట్ అండి, క్రికెట్ గురించి, ఫుట్బాల్, అలాగే కబడ్డీ వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటుంది. స్కోర్స్ కావచ్చు, వాటిని అప్డేట్ న్యూస్ కావచ్చు. సో ఇది అంతా కూడా ఆ యొక్క వెబ్సైట్ వాళ్ళు ఇస్తుంటారు, స్పోర్ట్స్ అడ్డా వాళ్ళు. సో దీనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారంటే మనకు బ్రెట్లీ, ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినటువంటి బ్రెట్లీ. తర్వాత చూద్దాం యుఎస్ఐబిసి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2020కి ఎవరు ఎంపిక అయ్యారు. సో యుఎస్ఐబిసి అనేటువంటిది నేను చెప్తాను. సో ఈ యొక్క గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2020కి ఎవరు ఎంపిక అయ్యారు? ఎన్ చంద్రశేఖరన, బి జిమ్ టెక్లెట్, ఆప్షన్ సి ముఖేష్ అంబానీ, ఆప్షన్ డి రెండు ఏ మరియు బి ఇద్దరు అంటే ఆప్షన్ డిలో ఉండండి ఏ మరియు బి. ఎన్ చంద్రశేఖర్ అలాగే జిమ్ టెక్లెట్ ఇద్దరు కూడా 2020 గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు ఎన్నికయ్యారు. సో యుఎస్ఐబిసి యొక్క మరి యుఎస్ఐబిసి అంటే మనకు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో ఎవరెవరు ఎన్నికారంటే టాటా గ్రూప్ చైర్మన్ అయినటువంటి నటరాజన్ చంద్రశేఖర్ అండ్ అలాగే జిమ్ టైస్లెట్. సో ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ లాకిడ్ మార్టిన్. సో లాకిడ్ మార్టిన్ అనేటువంటిది ఒక ఏరోస్పేస్ కంపెనీ అండి, ఇది విమానాలకు సంబంధించినటువంటిది ఏరోస్పేస్ కంపెనీ. సో దీనికి సీఈఓను అలాగే ప్రెసిడెంట్ ఎవరంటే మనకు జిమ్ టాక్లెట్. ఇది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ. సో ఈయనను అలాగే మనకు నటరాజన్ చంద్రశేఖర్ టాటా గ్రూప్ చైర్మన్ అయినటువంటి నటరాజన్ చంద్రశేఖర్ ఇద్దరికి కలిసి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అయితే ఇవ్వబోతుంది 2020 వచ్చేసి. సో ఇది దీనికి సంబంధించి అప్డేట్ అయితే నేను చూద్దాం. తర్వాత 30 సెకండ్లలో 101 వన్ లెగ్ హిప్స్ అంటే ఒక కాల్తో హిప్పింగ్ చేయడం. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది, సో ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఇది. 30 సెకండ్లలో 101 వన్ లెగ్ హిప్స్ ఓవర్ రూలర్తో గిన్నిస్ రికార్డు టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? మరి ఈ 30 సెకండ్లలో 101 వన్ లెగ్ హిప్స్ చేసి ఎవరు మరి గిన్నిస్ రికార్డ్ టైటిల్ సొంతం చేసుకున్నారు అంటే మన ఇండియాకి చెందినటువంటి సోహమ్ ముఖర్జీ. సో ఆప్షన్ ఏ సోహమ్ ముఖర్జీ, ఇండియన్ టీనేజర్ అండి సోహమ్ ముఖర్జీ, యుఏఈలో. సో ఎక్కడంటే అది ఈ రికార్డు నెలకొల్పింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో. ఈ యొక్క వరల్డ్ రికార్డ్ని అయితే
ఆయనతో చేయడం జరిగింది. ఎవరు రికార్డ్ బ్రేక్ చేశారంటే మనకు ముందు ఎవరు ముందు రికార్డు ఎంత ఉందంటే 96 హోప్స్ ఉన్నాయి 30 సెకండ్లో, కానీ ఇప్పుడు ఎన్ని చేశాడు 101 చేశాడు 30 సెకండ్లో. సో ఇది దీనికి సంబంధించి. అలాగే ఇలాంటి దానికి సంబంధించి మనకు రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ 2019లో, అంటే మార్చి 2020 ఎగ్జామ్ జరిగింది, 2019 ఎగ్జామ్ది. అప్పుడు ఇలాంటిదే ఇన్ మనకు హైదరాబాద్ చెందినటువంటి బి సాయి దీపక్ మరి 60 సెకండ్లలో 59 సైడ్ లంగెస్, సో సైడ్ లంగెస్ అయితే చేయడం జరిగింది ఎక్సర్సైజ్ సంబంధించి ఇవి. సో 60 సెకండ్లలో 59 సైడ్ లంగెస్ చేసి వరల్డ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో రికార్డు సంపాదించడం జరిగింది. ఎవరంటే హైదరాబాద్ చెందినటువంటి బి సాయి దీపక్. ఇది ఈ క్వశ్చను రీసెంట్గా చేయాలంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగాడండి. సో మరి ఇటీవల అక్కడ ఏమడిగాడంటే ఇటీవల 60 సెకండ్లలో 59 సైడ్ లంగెస్ అనేటువంటిది చేసి ఎవరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి బి సాయి దీపక్ అనేటువంటిది ఆన్సర్ అక్కడైంది. సో ఇక్కడ మాత్రం ఎవరు ఆన్సర్ అంటే సోహమ్ ముఖర్జీ 101 వన్ లెగ్ హిప్స్ 30 సెకండ్లు ఎవరంటే సోహమ్ ముఖర్జీ. నేను ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు నేను చెప్తున్నాను ఏమైనా క్వశ్చన్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు అవి రీసెంట్గా ఎక్కడ వచ్చాయి అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో అలాగే నేను వాటికి రిలేటెడ్ ఏమన్నా ముందు డిస్కస్ చేస్తున్నా ఇక్కడ వచ్చా కూడా అవి కూడా చెప్తున్నాను. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా రిఫరెన్స్కి బాగా యూజ్ అవుతాయి. సో మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఒకేసారి మనకు ప్రతిసారి రిపీట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా గుర్తుంటాయి. తర్వాత చూద్దాం జియో ప్లాట్ఫామ్స్లో మరి 33,737 కోట్లతో జూలై 2020లో 7.73% వాటాను కొనుగోలు చేసిన సంస్థ ఎవరంటే గూగుల్. సో మరి గూగుల్ అయితే 7.73% వాటాను కొనుగోలు చేసింది జియోలో 33,737 కోట్లతో. సో ఇది 13వ కంపెనీ, 14వ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ వచ్చేసి. ఇంతకుముందు 12 కంపెనీలు అయితే ఇన్వెస్ట్ చేశాయి, ఇప్పుడు వచ్చేసి మరి 13 కంపెనీగా గూగుల్ అయితే వచ్చింది. 14 ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అయిందంటే సిల్వర్ లేక్ అనేది 2 సార్లు ఇన్వెస్ట్ చేసింది. మరి నెక్స్ట్ 12 కంపెనీ ఏదంటే దీనికి ముందు ఏది ఇన్వెస్ట్ చేసిందంటే క్వాల్కమ్, అది మనమే ముందే చెప్పాము 0.18% ఏమనుకుంటుంది. ఇక్కడ ఫేస్బుక్ అయితే మనకు హైయెస్ట్ ఫస్ట్ ఎవరు వాటాను కొనుగోలు చేశారంటే ఫేస్బుక్ 9.99% కొనుగోలు చేసింది. సో హైయెస్ట్ ఎవరంటే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాటాలో జియోలో వచ్చేసి ఫేస్బుక్కే. ఫేస్బుక్ తర్వాత 2వ స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే గూగుల్ 7.73%తో. నెక్స్ట్ చూద్దాం మరి భారతదేశం యొక్క 1వ పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది. సర్వీస్ మధ్యలో డిస్టర్బ్ వస్తుంటుంది, సో కొద్దిగా గొంతు అయితే ప్రాబ్లం ఉంది. సో దానికోసమనే అక్కడక్కడ మీకు కొద్దిగా వాయిస్ అనేది లో అవుతూ ఉంటుంది, అలాగే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది, సారీ. భారతదేశం యొక్క 1వ పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది. మరి భారతదేశం యొక్క మొదటి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం అయితే ప్రవేశపెట్టిందంటే మనకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వాళ్ళు మొట్టమొదటి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ని అయితే ప్రవేశపెట్టారు మన ఇండియాలో. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ యొక్క విమర్శనాత్మకంగా అంతరించిపోతున్న సమూహం యొక్క ది ట్యాంగమ్స్ యాన్ ఎంతో లింగ్విస్టిక్ స్టడీ అనే పుస్తకాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విడుదల చేశారు. అయితే ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? మరి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ఒక ట్రైబ్ అయితే ఉంది, గిరిజన ట్రైబ్. సో అది ఎవరంటే ది ట్యాంగమ్స్ అంటే ట్యాంగమ్స్ అనే తెగ అయితే ఉంది. సో వాళ్ళైతే అంతరించిపోతున్నారు. సో దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ది ట్యాంగమ్స్ ఎంతో అండ్ ఏంటంటే ది పుస్తకం పేరు ది ట్యాంగమ్స్ యాన్ ఎంతో లింగ్విస్టిక్ స్టడీ యాన్ ఎంతో లింగ్విస్టిక్ స్టడీ. ది ట్యాంగమ్స్ TANGAMS ది ట్యాంగమ్స్. ఈ ట్యాంగమ్స్ అనే వాళ్ళు అందరించుకోవడంతో వాళ్ళపైన పుస్తకం విడుదల చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అంటున్నారు? ప్రజెంట్ వచ్చేసి పేమకాందు. సో పేమకాందు ఇంగ్లీష్లో అదండి సర్బానంద్ సోనోవాల్ తెలుసు అస్సాం అని.
అలాగే ప్రమోద్ సావంత్ వచ్చేసి గోవా, జయరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్లో ఉన్న సీఎంస్ గురించి చెప్తున్నాను. మరి ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కూడా మనము ఒకసారి మనం చూసుకున్నట్టయితే, మరి గవర్నర్ ఎవరంటే మనకు బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా. నెక్స్ట్ చూద్దాం, మరి 2022 ఫీఫా ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే మనకు ఖతర్. సో ఇటీవల 2022 ఫీఫా ప్రపంచ కప్ ఖతర్లో జరుగుతున్నట్టయితే మనకు ఫీఫా ఇదే ప్రకటించడం జరిగింది. మరి ఫీఫా అంటే మనకు ఏంటంటే ది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ ఫుట్బాల్ అనేటువంటిది ఇక్కడ ఫీఫా ఫుల్ ఫామ్ అయితే మరి ఖతర్లో జరగబోతుంది. మొట్టమొదటిసారిగా అరబ్ దేశాలలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ ఖతర్. అలాగే ఇంతకుముందు 2018 జరిగింది ఫీఫా వరల్డ్ కప్. సో అప్పుడు ఎవరు ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. రీసెంట్గా విడుదల చేసినటువంటి ఫీఫా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ అయితే 108. సో ఈ ర్యాంక్ అయితే ఇండియా ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్లో అయితే పాల్గొనలేదు. ఇంతవరకు ఎప్పుడూ కూడా మనకు ఇండియా అయితే ఈ ఫీఫా ప్రపంచ కప్లో అయితే పోటీ పడలేదు. ఎందుకంటే మనకు క్వాలిఫైజేషన్స్లోనే ఇండియా అయితే గెలవలేకపోతుంది. సో దానికోసం ఇంతవరకు ఒకసారి కూడా ఫీఫా వరల్డ్ కప్లో అయితే ఇండియా పాల్గొనలేదు. సో ఈ ప్రజెంట్ ర్యాంకింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫీఫా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ ఏంటంటే 108. మరి 2022 ఫీఫా ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే ఖతర్. సో ఇదండి మరి ఇవాళ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఎవరిని మిస్ అయినట్టయితే అవి రేపటి రోజున మనం డిస్కస్ చేస్తాం. మరి ఈ వీడియో కూడా మీకు తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు రాయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అయితే సంబంధించి టెస్ట్ అయితే రాయొచ్చండి. ఓకే అండి, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.